అందరికీ నమస్తే. సాక్షిలో ఒక్కొక్కరు మామూలుగా ఏడవట్లా బొక్కెట్టు ఏడుతున్నారు. ముఖ్యంగా మా సాక్షి అంకరేశ్వర్ గారు అయితే ఆడి ఏడుపు వర్ణాతీతం బట మనం వర్ణించలేం. నేను అనుకున్నాను ఒకనొక దశలో ఫ్రస్ట్రేషన్లో ఏ గుండు పోటు వచ్చి చచ్చిపోతాడేమో అనుకున్నా. అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు, ఆడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ అక్కడ కూడా మళ్ళీ అబద్ధాలే. ఈసారి పక్కా ఆధారంతో దొరికేసాడు. మామూలుగా కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పా ఆడు చదువుకొని జర్నలిస్ట్ అవ్వలేదు, కన్నాలు వేసుకుని జర్నలిస్ట్ అయ్యాడని చెప్పేస్తాను. అంటే ఏం మాట్లాడతాడంటే, పచ్చ మీడియా మొత్తం అబద్ధాల ప్రచారం చేస్తున్నారంట. వెంకటేశ్వర స్వామి ఈడికి చెప్పాడంటే ఈ పనుడికి ఏమని, వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, నువ్వన్నా వీళ్ళు నిజాలు చెప్పని చెప్పేసి ఈ పనుడికి ఆయన చెప్పారంట వెంకటేశ్వర స్వామి. దానికి వీడు వచ్చి నిజాలు చెప్తున్నాడంటే ఎలాగంటే, రెండు వేరు వేరు ఫోటోలు అంటే రెండు రిపోర్ట్లకు సంబంధించిన రెండు వేరు వేరు ఫోటోలు తీసుకొని, ఇదిగో ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది, ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది, కాబట్టి ఇది ఫేకు అంటాడు. వాస్తవానికి వచ్చిన రిపోర్ట్లు బయటకు వచ్చిన మూడు రిపోర్ట్లు, మూడు రిపోర్ట్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. అయితే దేని దానికి రిఫరెన్స్ నెంబర్లు వేరే ఉన్నాయి, అవి కూడా ఆధారంతో చూపిస్తా. చూపించే ముందు సాక్షిలో ఈశ్వర్ గారు ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను చూడండి. దొంగలు ఇక్కడ దొరికిపోతారంటే వెంకటేశ్వర స్వామి నాలాంటి వాళ్ళకి చెప్తారు నువ్వైనా నిజం బయట పెట్టు అని. ఎందుకంటే ఆయన పాదాల చెంత పుట్టి పెరిగాడు కాబట్టి నాలాంటి వాళ్ళకి నిజం చెప్పమని చెప్తాడు. సిగ్గుపడరా, కొద్దిగా సిగ్గుపడరా, దేవుని లాగమాకరా. నీలాంటి వాడు ఆయన పాదాల చెంతన పెరిగాడు అంటే ఎవడు నమ్మడు? అసలు నీది జన్మే కాదు నన్ను అడిగితే కనుక. నీది నీకు నీ నీ ఒంట్లో రక్తం కాదు ప్రవహించేది, జగన్మోహన్ రెడ్డి వచ్చ. నేను ఇంత నిసిగ్గిగా ఎందుకు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చని నీ బతుకెట్టుకొని ఏ రోజు నిజాలు చెప్పలేదురా. ఈరోజు నువ్వు చెప్పిన నువ్వు చదివిన వార్తతో సహా నేను ఆధారంతో నిరూపిస్తాను. ఇవాళ చూడు, ఇక్కడ చూపి వినిపిస్తాను చూడండి. చూడండి, ఫస్ట్ రిపోర్ట్ చూడండి, సెకండ్ రిపోర్ట్ చూడండి. ఈ రోజు ఎల్లో మీడియాలో చూపుతున్నది. ఈ రెండు కలిపి కూడా ఈనాడు వెబ్సైట్ లో పెట్టారు. ఈ రెండు కలిపి సరే, ఈ రెండు కలిపి ఈనాడు వెబ్సైట్ లో పెట్టారు. కానీ ఇందులో అసలు పాయింట్ ఏంటంటే చిన్న లాజిక్ ఉంది సార్. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, ఏ ల్యాబ్ లో టెస్ట్ చేశారు అని. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655. ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్ కి సంబంధించి ఏదో ఎక్కడో ఏదో నేను పట్టుకుంటే లేకపోతే ఇంకేదో దానికి ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకుని 21253. ఇక్కడేమో AB023655 ఉంది, ఇందులో ఏమో AB02123253. రెండు ల్యాబులు వేరు, సంబంధమే లేదు. కాదు కంగారు పడమాకు, అందుకే పూర్తిగా చదువుకోరా సొంటా అనేది నేను చాలాసార్లు చెప్పాను. సగం సగం చేయమాకంటరా, ఏ పనైనా పూర్తిగా చేయండి, ఏదైనా పూర్తిగా చదవండిరా. జర్నలిస్టులు కదా, కనీసం ఆ మాత్రం అవగాహన ఉంటుందని చెప్పేసి అని చెప్పేది. అందుకే నీకు ఇప్పుడు మూడు రిపోర్ట్లు చెప్తా. నువ్వు రిఫరెన్స్ నెంబర్ అన్నావు కదా, ఆ రిఫరెన్స్ నెంబర్కి సంబంధించే నీకు మూడు రిపోర్ట్లు చెప్తా. అందులో ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావా లేదంటే మేము అబద్ధం చెప్పావా అని నీకు తెలిపోద్ది, క్లియర్గా తెలిసిపోద్ది. ఇదిగోదా ఇగో ఇక్కడ చూడండి, ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB023655. మొత్తం ఎన్ని కాపీలు అండి? ఇదిగో ఇది ఇక్కడ చూసావా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ AB023655 సేమ్. ఈలా పైన ఉన్న ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు ఈ రెఫరెన్స్ నెంబరు రెండు ఒకటే. మీకు ఇంకో రిపోర్ట్ చూపిస్తా, ఇగో సెకండ్ రిపోర్టు. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB023654 మళ్ళీ సేమ్. కింద ఇప్పుడు ఏదైతే నువ్వు రెఫరెన్స్ నెంబర్లు అడిగేవో ఇదిగో AB023654 సేమ్. అదవంది ఇక్కడ కూడా ఏమని వచ్చింది రిపోర్ట్లో, ఇక్కడ కూడా అంతే, ఫిష్ ఆయిల్ తర్వాత బీఫ్కి సంబంధించిన టాలో అని చెప్పేసి ఒకటి, లార్డు అంటే పందికొవ్వు, ఇక్కడ కూడా సేమ్ ఫిష్ ఆయిల్ పశువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె, ఇక్కడ కూడా అదే రాస్తుంది
సేమ్ రెఫరెన్స్ నెంబర్ రెండు ఒకటే. ఇంకొక రిపోర్టు ఇదిగో, ఈ రిపోర్ట్కి సంబంధించి ఇక రెఫరెన్స్ నెంబర్ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి AB02-1254. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే మన కిందకి వెళ్తే మనకు ఒక క్లారిటీ వచ్చిద్దమ్మా. ఇదిగో ఇక్కడ కూడా AB02-1255 అవునా, ఇక్కడ కూడా ఏమైనా వచ్చింది సేమ్. మూడు రిపోర్ట్లో కూడా నువ్వు చెప్పావు కదా వేరు వేరు ల్యాబుల్లో చేసిన ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు ఉంటాయి అని చెప్పేసి అన్నావు కదా. నువ్వేం చేసావంటే మొదటిది ఫస్ట్ పేపర్ తీసుకున్నావు, మూడు రిపోర్ట్లో ఒక రిపోర్ట్కి సంబంధించి ల్యాబ్ రెఫరెన్స్ ఉండేది మొదటి పేపర్ తీసుకున్నావు, తర్వాత మూడో రిపోర్ట్లో ఉండే లాస్ట్ పేజీ తీసుకున్నావు. ఆ రెండింటికి ట్యాలీ అవ్వదు, అక్కడ రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది, ఆ రెండింటికి మ్యాచ్ అవ్వదు. చిన్న పిల్లలు అడిగాని చెప్తాడు, నువ్వు ఇక్కడ అబ్బాయి అట్లా ఆడమాక, అర్థమైందా? ఒకటో తరగతి రెండో తరగతి చదివే పిల్లలు ఉంటారు చూ, వాళ్ళకి చెప్పు ఈ పురాణం అంతా కూడా. వేలే చెప్పే కానీ సొంత ఈయన సిగ్గొందేట్రా అసలేనా అని. నువ్వు జర్నలిస్టువా, నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావు అందరికనే, నీ బతుకు చాడు అలాగా. పైగా వెంకటేశ్వర స్వామి నీకు చెప్పాడే, కవర్ చేసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు. నువ్వు జర్నలిస్టువా, పైగా ఆధారాలతో సహా దొరికేసినాయండి, ఆధారాలతో సహా దొరికేసినాయండి, ఏం దొరికేసినాయి బొక్క నీ దగ్గర? మూడు రిపోర్ట్లు ఉంటే అందులో మొదటి రిపోర్ట్ ఫస్ట్ పేపర్ తీసుకున్నాడు, మూడో రిపోర్ట్ లాస్ట్ పేపర్ తీసుకున్నాడు, రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు ఇది. వీడు జర్నలిస్ట్, ఇది మీలాంటి వ్యక్తుల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఏ రోజైనా నీ బతికెట్టుకుని నిజం చెప్పావా అసలు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసావా? అవి ఒంట్లో ఉన్నది రక్తమా జగన్నట్టు వచ్చా నాకు అర్థం కావట్లే. పైగా అంటాడు ఈనాడులో కూడా వార్త రాలేదు, రామోజీరావు గారు ఆత్మ కూడా భయపడిపోయిందని చెప్పేసి అని అంటాడు. రామోజీరావు గారు ఆత్మ చూసి భయపడిపోయింది లే, ఆయన పేరు తలుచుకుంటేనే జగన్మోహన్ రెడ్డి కానించి సాక్షి ఓనరు, సాక్షిలో పనిచేసే యాంకర్ల వరకు అందరూ వచ్చిపోయేసుకుంటారు, సాక్షి యజమానితో సహా. లేదంటే చనిపోయిన వ్యక్తిని పేరు తీసుకురావడం ఏంటండి సిగ్గు కూడాను? ఆడికి ఒక జర్నలిజం విలువలు తెలుసా అసలు? మేము మాట్లాడలేమా సాక్షిలో అలా అంటే 24/7 ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఏడుతూనే ఉంటారు కదా, అంటే ఏంటి లెక్క? సాక్షిలో ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉందనుకుంటా ఆ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది చిన్నది రౌండ్గా, చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజశేఖర రెడ్డి భయపడిపోతున్నాడా, రాజశేఖర రెడ్డి ఆత్మ భయపడిపోతుందా? పంచి డైలాగులు ఇయ్యద్దండి, వాస్తవాలు చెప్పండి. నువ్వు వచ్చి నీ పీత బుర్రతోని నీ కోడి బుర్రతోని ముందు వెనకది వెనకది ముందుకి తీసుకొచ్చి ఇదిగోండి రెండు రిపోర్ట్లు వేరువేరుగా ఉన్నాయి చూడండి అంటే జనాల పెచ్చోళ్ళు కాదండి, జనాలకు ఒక క్లారిటీ ఉంది. ఇంత నిస్సిగ్గుగా దొరికితే మళ్ళీ గరుడు పురాణం శిక్ష అతి పెద్ద శిక్ష పడుతుంది. గరుడు పురాణం గరుడు పురాణం కాదు, ముక్కలు కూడా దొరకవు నన్ను అడిగితే కనుక, నిజంగా దీనికి పాల్పడి ఉంటే గనక బాడీ ముక్కలు దొరకవు, మట్టి కొట్టుకుపోతాడు, పురుగులు పట్టిపోతాడు. నిజంగా చేసినోడు ఎవ్వడైనా సరే, చేసినోడు చేసినోడు కింద ఉన్నోడు, చేసినోడికి సమర్థించినోడు సమర్థించినోడు ఇలాంటి వ్యక్తులు కూడా పురుగులు పట్టిపోతారు. చేసిన లంగా పనికి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పత్తికోరులా, ఏంది ఇది? మీరు జర్నలిస్టులా? మీరు జర్నలిస్టులయ్యా అసలు? వార్తను వార్తగా చూపించగలుగుతున్నాం మనం ఏ రోజైనా సరే. అంగుడికి పాటలో వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఇంత చెప్పేసాడంట, మరి దేవుడి పేరు ఎందుకు వాడుకోవడం? పైగా ఈ పనుడు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి పెరిగాడట, చెప్పించి కొడతాం అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా నోరు తెలిసి అన్ని అబద్ధాలే మాట్లాడతావు, ఒక మాట నిజం మాట్లాడవు, పైగా దేవుడిని అడ్డం పెట్టుకోవడమా? నాకు దేవుడే చెప్పాడు చంద్రబాబు, ఈశ్వర్ అనేవాడు ఒకడు ఉంటాడు పచ్చి పక్క ఆరంభకాడు, వాడికి ఏమీ తెలియదాడు, ఆడి చివరికి దొరక దొరక్క రాక రాక నా సన్నిధిలో జరిగిన అవినీతి బయటకు వస్తే దాన్ని కూడా కవర్ చేయడానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆ రిపోర్ట్ వేరు, ఈ రిపోర్ట్ వేరు, రెండు వేరు వేరు రిపోర్టులు తీసుకొని చదివి వినిపించేస్తున్నాడు అక్కడ. కాస్త నువ్వన్న అన్నది చెప్పని వెంకటేశ్వర స్వామి నాకు చెప్పాడు. ఇక్కడ ఎంత సందాలం ఉంది?
ఆయన దర్శనం మనకు కలగాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలా? ప్రత్యక్షంగా మనకు కలగాలంటే కళ్ళో చెప్పాలన్నా సరే ఎన్నో జన్మలు పుణ్యమై ఉండాలి. అది మనం బతికెట్టుకుని ఏ రోజు పొద్దు లేచిన నుంచి నా బద్దాల మాట్లాడుతూ మనకు కనబడిపోతారా? మనకంటే నేను లేనిరో నీతోటో నీకు, అంటే నేను అన్ని నిజాలే మాట్లాడదాని చెప్పాలని చెప్తున్నా. పానికి మస్తు ఉంటాను సిగ్గుపడి. ఎందుకు ఎద బొక్కు ఎందుకు కవరింగ్ అంటున్నా? పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకండి? వార్తలు వార్తలు కానీ మనకి ఎందుకండి జర్నలిజం? ఆరంభమేదో అన్నారు.